అధ్యక్షులు అమిత్ షా గారిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల బృందం కలవడం జరిగింది. ఇది సాధారణంగా ప్రతి 6-7 మాసాలకొకసారి ప్రతి రాష్ట్ర నాయకులతో వారు సంస్థాగతమైనటువంటి విషయాలు చర్చించే దాంట్లో భాగంగా ఈ రోజు కలిసాం. వారితో చర్చించినటువంటి అంశాలు పార్టీని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేస్తున్నారనే దాని మీద విచారించారు. వారు ఇచ్చినటువంటి సూచనలు ఏమిటంటే పార్లమెంటు వారి ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్లను బాధ్యులను వెంటనే నియామకం చేయండి, బూత్ కమిటీల యొక్క విస్తరణ చేయండి, పార్టీ యొక్క బలోపేతం కోసం కృషి చేయండి అని చెప్పి చెప్పారు. అలాగే వారి యొక్క పర్యటన కూడా ఆంధ్రప్రదేశ్కి గతంలో రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడలో సమావేశాల్లో పాల్గొన్నారు. ఈసారి రాయలసీమలో కూడా పర్యటించాలని చెప్పి మేము వారిని కోరాము. వారు తప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేయండి, రాయలసీమ పర్యటన కూడా వస్తామని చెప్పారు. ఆ విధంగా సంస్థాగతంగా పార్టీ ఏ రకంగా బలోపేతం కావాలనే దాని మీద వారి యొక్క సూచనలతో మేము ముందుకు వెళ్తాం. నివేదికలు ఏం లేదు, సంస్థాగత విషయాలే చర్చించాం. లేదు, అది కూడా చర్చకు రాలేదు. ఆ విషయం కూడా చర్చకు రాలేదు. మాకు 3 క్లస్టర్స్ గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్ని విడదీసి ఉత్తరాంధ్రలో ఉన్న నియోజకవర్గాలకి మురళీధర్రావు గారిని, అలాగే మధ్య ఆంధ్రలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి ఈనాటి విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ గారికి, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకి మహారాష్ట్ర